ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా రోహిణి నక్షత్రోత్సవం. తిరుచిపై రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి విహారం. ఈ నెల 31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏర్పాట్ల పర్యవేక్షణ. ఈ నెల 21న తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటి. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం. కపిల తీర్థంలో కపిలేశ్వరుడికి ఊంజల్ సేవ. చందనాలంకారంలో ముక్కంటి దర్శనం. తిరుమల క్షేత్రంలో రోహిణి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ముగిసిన తరువాత రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారిని తిరుచిపై కొలువతీర్చి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అద్భుతమైన తిరుమలేశుని ఆలయం రూపుదిద్దుకోనుంది. మొత్తం 25 ఎకరాల సువిశాల భూభాగంలో 5 ఎకరాల పరిధిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ నెల 31వ తేదీన భూకర్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో సిఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాల స్థలాన్ని అక్కడి పరిస్థితులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ జనవరి 31న ఉదయం 9:15 నుంచి 9:40 మధ్యన భూకర్షణ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తారని తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా వీలైనన్ని శ్రీవారి ఆలయాలు నిర్మించి తిరుమల తరహాలో సంప్రదాయబద్దంగా కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ పోలా భాస్కర్, సిబిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జెట్టితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామివారి దేవాలయం 5 ఎకరాల్లో, మిగతా 20 ఎకరాల్లో కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని ఆధ్యాత్మిక కార్యకలాపాలు జరిపే వీలు విధంగా దానికి కావాల్సినటువంటి ఆడిటోరియంస్ కానీ కళ్యాణ మండపాలు కానీ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 140 కోట్ల రూపాయలతో మెయిన్ టెంపుల్ అంటే ఏదైతే మనం 5-6 ఎకరాలు నిర్మాణం చేయబోతున్నామో దాని డిజైను అదేవిధంగా టెండర్స్ ఇవంతా కూడా టీటీడీ బోర్డు ఫైనల్ చేయడం జరిగింది. అదే ఇటువంటి పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆగమశాస్త్ర ప్రకారం భూకర్షణ కార్యక్రమం చేసేటువంటి ఆనవాయితీ. ఆ మేరకు వాళ్ళు 31వ తేదీ ఉదయం 9:15 నుంచి 9:45 లోపల సుముహూర్తం నిర్ధారించారు. దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు కూడా 31వ తేదీ ఉదయం రావడానికి కన్సెంట్ ఇవ్వడం జరిగింది. దీనికోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా వైభవంగా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసి ఇవాళ కరెక్ట్గా హోమగుండాలు ఎక్కడ ఉండాలి, వేదిక ఎక్కడ ఉండాలి, వస్తున్న వంటి భక్తులు ఏ విధంగా రావాలి, వారికి డిస్ప్లే చేసుకోవాల్సిన ఎగ్జిబిషన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా టిఫిను మంచినీళ్ళు అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఏ విధంగా ఉండాలి, లైవ్ టెలికాస్టు డిస్ప్లే స్క్రీన్స్ ఇవన్నీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి దాని మీద అధికారులతో సమీక్షించాం. జనవరి 31వ తారీఖున 9:15 నుంచి 9:45 మధ్య భూకర్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆగమికంగా ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోజు నుంచి
ఫిబ్రవరి 10 దాకా కూడా ఇక్కడ యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఈ క్షేత్రాన్ని అంతా కూడా పునీతం చేయడం జరుగుతుంది. నిర్మాణ కార్యక్రమం 2 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా చర్యలన్నీ తీసుకుంటున్నాం. దేవాలయ నిర్మాణమే కాకుండా దానికి అనుబంధంగా వచ్చేటువంటి భక్తుల వసతి కోసం అనేక నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతున్నది. అట్లాగే ఆలయంతో పాటు ఈ క్షేత్రంలో స్పిరిచువల్ ఫిలాసఫీని ప్రమోట్ చేయడానికి కూడా స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్చువల్గా కొన్ని ఇనిషియేటివ్స్ టేకప్ చేస్తున్నాము. తీర్థాలకు ఆలవాలమైన తిరుమల క్షేత్రంలో రామకృష్ణ తీర్థం ముక్కోటిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21న రామకృష్ణ తీర్థం ముక్కోటి జరగనున్న నేపథ్యంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ, విజిలెన్స్, అటవీ శాఖ అధికారులు పాప వినాశనం నుంచి కాలిబాట మార్గం ద్వారా రామకృష్ణ తీర్థం ముక్కోటి జరగనున్న ప్రాంతాన్ని చేరుకుని అక్కడ భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. నడక మార్గంలో అవసరమైన చోట తాళ్లతో నిచ్చెనలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. భక్తులకి ఒకటే మనవి, స్వామివారిని తీర్థాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ మంచిగా దర్శించుకోవాలని మేము ఆకాంక్షిస్తూ, అడవిలోకి వచ్చిన వాళ్ళు ఎటువంటి చెత్తా చెదారం కానీ అడవిలో ఎటువంటి నిప్పు పెట్టడం వంటి కార్యక్రమాలు చేయకుండా మంచిగా తీర్థాన్ని దర్శించుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి దయా కృప పొంది తిరిగి వెళ్ళవలసిందిగా మా ప్రార్థన. టీటీడీ అనుబంధ ఆలయాల్లో శుక్రవారం రోహిణి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారికి తిరుచి ఉత్సవం జరిగింది. ఆలయం ముఖమండపంలో తిరుచిపై కొలువ తెచ్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేసి 4 మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది. తై మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం అమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలో అమ్మవారిని చందన అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తరువాత అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. ఊంజల్ సేవలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని బాలయోగి మెట్టపై గల త్రిమూర్తుల స్వామి ఆలయంలో తీర్థం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కనుమ మరుసటి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువు తీరిన ఈ ఆలయంలో ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు ఈ తీర్థంలో పాల్గొని స్వామివార్ల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వెలిసిన శ్రీ పసుపులమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పుష్పశోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తరువాత నిర్వహించిన సిరిమాను తీర్థం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ఓలలాడించింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరులోని పవిత్ర పెన్నా నదీ తీరం భక్తజన సంద్రమైంది. నగరంలోని వివిధ ఆలయాలకు చెందిన దేవతామూర్తులు పవిత్ర పినాకిని తీరానికి విచ్చేసి కొలువు తీరారు. సంక్రాంతి పండుగ చివరి రోజున సంప్రదాయ రీతిలో రంగవల్లులను తీర్చిదిద్దిన గొబ్బెమ్మలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి నదిలో నిమజ్జనం చేశారు. వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో పండుగ సంబరం అంబరానంటింది. అలాగే డక్కిలి మండలం వెలుగొండలో భక్తుల పాలిట కొంగు బంగారమై పూజలు అందుకుంటున్న శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయంలో విశేష పూజలతో శోభిల్లింది. విశేషమైన పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక వెంకటగిరిలో వెలిసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని రాహుకాలంలో పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. రుద్రాక్ష, త్రినేత్రుడి కంటి నుంచి జాలువారిన నీటి బొట్టు, సాక్షాత్తు లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిరూపం,
పరమ పవిత్రమైనది. సనాతన సంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రుద్రాక్ష ధారణ సర్వకాల సర్వవ్యవస్థలో శుభ సూచకం, ఫలదాయకం. ఆ రుద్రాక్ష విశిష్టత, రుద్రాక్ష ధారణతో కలిగే ఫలితాల గురించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఓంకారం సృష్టి మంత్రం, శివనర్తనం విశ్వకళ్యాణం. డమరుకనాదం లయకారకం, శివోహం రుద్రాంశ సంభూతం. త్రినేత్రుడైన మహాదేవుని మహిమలను ఎంత వర్ణించినా తక్కువే. ఇహపర మనోవాంఛలతో జీవన గమనాన్ని సాగించే మానవ మాత్రులకు బ్రహ్మాండాన్ని ఏలే మహేశ్వరుని లీలలు అంతుపట్టవు. అయినా నిష్కల్మష మనస్సుతో శంకరాని చేతులు జోడించి శరణు వేడితే క్షణంలో కటాక్షించే భోళాశంకరుడాయన. ఆ నీలకంఠుని నేత్రం నుంచి జాలువారిన నీటి బొట్టే రుద్రాక్ష. రుద్రాక్ష ధారణ సకల శుభకరం. మాలగా ధరించడం వలన ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు. ఏకముఖి మొదలు 21 ముఖాలు కలిగిన రుద్రాక్షలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. నేపాల్, హిమాలయాలు లాంటి పర్వత ప్రాంతాల్లోని అడవుల్లో ఈ రుద్రాక్షలు విరివిగా లభిస్తాయి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి తదితర 21 ముఖాలున్న రుద్రాక్షలతో పాటు గణేశుడు, శివపార్వతుల రుద్రాక్షలు కూడా ప్రసిద్ధి చెందాయి. ఒక్కో ముఖ రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. ఏకముఖి, ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అత్యంత విలువైంది. సాక్షాత్తు శివస్వరూపంగా ఏకముఖిని భావిస్తారు. ఏకముఖి ధారణ వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్యం లభిస్తాయి. ద్విముఖిని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. ఆధ్యాత్మిక భావన మెండుగా లభిస్తుందంటారు. త్రిముఖి సాక్షాత్తు అగ్నిదేవుని స్వరూపం. ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. చతుర్ముఖి, ఈ రుద్రాక్ష బ్రహ్మదేవుని స్వరూపం, జ్ఞానానికి ప్రతీక. విద్యార్థులు, ముఖ్యంగా పరిశోధక విద్యార్థులు చతుర్ముఖిని ఎక్కువగా ధరిస్తుంటారు. పంచముఖి, ఈ రుద్రాక్షను ధరించడం వల్ల విజయ సాధన, సద్గుణాలు, సానుకూల దృక్పథం అలవడతాయి. షణ్ముఖి, ఈ రుద్రాక్షను శివుని ప్రియసుతుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. మానసిక పరిపక్వత, ధైర్యం, స్వీయ నమ్మకం, ఏకాగ్రత వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తాయి. సప్తముఖి, లక్ష్మీ స్వరూపంగా సప్తముఖి ప్రసిద్ధి చెందింది. ఎర్రదారంతో సప్తముఖిని ధరిస్తే శక్తి, ఐశ్వర్యసిద్ధి, అదృష్టం వరిస్తాయి. అష్టముఖి, అష్టముఖి ధారణ వల్ల మానసికంగా, శారీరకంగా శక్తివంతులవుతారు. కొత్త పనులు ప్రారంభించి విజయం సాధించడానికి అష్టముఖి దోహదపడుతుంది. నవముఖి, అమ్మలగన్న అమ్మ దుర్గామాత స్వరూపంగా నవముఖిని వ్యవహరిస్తారు. మనోధైర్యం, శత్రు విజయం, మనశ్శాంతి సిద్ధిస్తాయి. దశముఖి, విష్ణు స్వరూపంగా పేరుగాంచింది. దశావతార రుద్రాక్షగా కూడా దశముఖిని భావిస్తారు. భయాల నుంచి విముక్తి, శత్రుదాడి నుంచి ఉపశమనం వంటి ఫలితాలు దశముఖి ధారణ వల్ల చేకూరుతాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న రుద్రాక్షలను యోగులు, స్వామీజీలు విరివిగా ధరిస్తుంటారు. భక్తులు ఈ రుద్రాక్షలను తమ నివాసాల్లో, కార్యాలయాల్లోనే కాదు, వ్యక్తిగతంగా ధరించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక ఫలాలను పొందవచ్చు. హరహర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. హైదరాబాద్ లోని పలు ఆలయాలు భక్తుల పూజలతో శోభిల్లాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం వీక్షించండి. అమీర్పేటలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో విశేష అర్చనలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారికి కిరీటం, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పూమాలతో చక్కగా అలంకరించారు. సింహవాహిని అయి అభయహస్తంతో భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మవారికి సహస్రనామార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ సంతోషిమాత అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు జ్యోతులను వెలిగించి దీపారాధనలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని సేవించారు. అలాగే సంజీవరెడ్డినగర్లోని శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు దీపాలను వెలిగించి దీపారాధనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కొలువు తీర్చి పలు వైదిక క్రతువులు జరిపారు. తరువాత అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఈ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని సేవించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని శ్రీలక్ష్మీ గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయాత్పూర్వమే స్వామివారికి వివిధ రకాలైన మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం శ్రీలక్ష్మీ గణపతి హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఆలయానికి చేరుకుని హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కడపలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో గోపూజను వేడుకగా జరిపారు. సకల దేవత స్వరూపమైన గోమాతకు పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి గోపూజను ఘనంగా నిర్వహించారు. తరువాత గోప్రదక్షిణలు చేసి హారతులు సమర్పించి నివేదనలు అందజేశారు. భక్తులు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని గోమాతను సేవించారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం సీతయ్యపేటలో కొలువైన శ్రీ దుర్గా మీనాక్షి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుంకుమ పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లోని శ్రీ దేవిమాత మందిరం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. ఆలయంలోని శ్రీ దేవిమాత నల్లపోచమ్మ ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే నిజామాబాద్లోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేకువజాముని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి పుష్పమాలతో సుందరంగా అలంకరించారు. తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రథంపై దర్శనమిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. మహబూబ్ నగర్లో గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న రేణుకయ్యలమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మంగళకరమైన రోజు కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను పెట్టి బోనాలను భక్తి ప్రపత్తులతో సమర్పించారు.
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా భక్తుల పూజలు అందుకుంటున్న ఏడు గంగమ్మల పరాశక్తి ఆలయం భక్తులతో శోభిల్లింది. మంగళకరమైన రోజు కావడంతో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, గంధం, కుంకుమ తదితర ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని పూర్తి చేశారు. తరువాత పరాశక్తి అమ్మవారిని పుష్పశోభితంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విశాఖపట్టణంలోని శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శుక్రవారపు పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పుష్పశోభితంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీ విశాఖ కనకదుర్గ మల్లికార్జున క్షేత్ర గణపతి ఆలయంలో అమ్మవారికి శుక్రవారపు పూజలను వేడుకగా నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం వీణా వాయిద్య కచేరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన ఈమని లలిత బృందం వీణా వాయిద్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య కార్యక్రమంలో కళాకారులు చక్కని హావభావాలు, లయబద్ధమైన నాట్య విన్యాసంతో ఆహుతుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.